Friends, welcome to my channel. This video lo maroka kotta vishayam tho mee munduku vastunnanu. Workaholic ane peru manandaram vine untam. Workaholic ante idho rakamaina addiction. Alcohol thage vaallu adi lekunda ela undaleru. Alage ee workaholics kuda eppudu pani 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 antu untaru. Pani lekapothe vellaki emi thochadu. Like any other addictions, workaholic lacks creativity. Ani clinical psychiatrist lantu untaru. Mari workaholic valla productivity emana perugutunda? Dani valla vaadu pani chesinatuvanti samasthaki emana prayojanam untunda? Ane vishayam meeda kuda aneka charchalu jarugutunnayi. Global prapanchavyaptanga kuda global villager ga maarina sandarbhamlo పని తీరులో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి. కొత్త కొత్త నైపుణ్యాలు పెరుగుతున్నాయి. వాటి తగినట్టుగా చేస్తున్న ఉద్యోగంలో రాణించాలంటే ఎప్పటికప్పుడు మెలకువలుగా ఉంటూ నేర్చుకుంటూ అది వచ్చిన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ తనకి ఇచ్చినటువంటి టాస్క్ని లేదా అసైన్మెంట్ని ఒక టైం ఫ్రేమ్లో పూర్తి చేయడం అనేది చాలా భారంగా మారుతున్న పరిస్థితులు. ప్రతి కంపెనీలో లేదా సంస్థలో కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. వీటికి అనేక కారణాలు. షార్ట్ టర్మ్ గోల్స్ సాధించాలి, అదేవిధంగా ఎంత పెద్ద పెద్ద టాస్క్ అయినా లేదా అసైన్మెంట్ అయినా కానీ చాలా తక్కువ పీరియడ్లో వాటిని పూర్తి చేయాలి అనేటువంటి లక్ష్యాలు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకునే నేపథ్యంలో ఈ వర్క్ ఫోర్స్ అనేది పని భారం అనేది ప్రతి ఒక్కరి మీద ఎక్కువగా పడుతుంది. అయితే అందరూ అలా ఉంటారని కాదు. మనం చాలా రంగాల్లో చూస్తూ ఉంటాం. డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఆర్కిటెక్ట్లు కావచ్చు, లేదా టెక్ ప్రొఫెషనల్స్ కావచ్చు, మార్కెటింగ్ వైపు ఉన్నవాళ్ళు కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఎక్కడో దగ్గర మనకి వర్కహాలిక్లు చాలా స్పడుతూ ఉంటారు. వీళ్ళు ప్రత్యేకంగా కనబడతారు మిగతా వాళ్ళతో పోలిస్తే. ఇంతకుముందే చెప్పినట్టు ఎప్పుడు కూడా పని పని అంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి సొంత వ్యవహారాల్లో కూడా వాటికి కూడా ఎప్పుడు దూరంగానే ఉంటారు. కుటుంబంతో కూడా కలవడానికి వాళ్ళకి టైం అనేది దొరకదు. ఐసోలేట్గా ఉండడానికి ఇష్టపడుతుంటారు. సెలవు దినాల్లో కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బంధుమిత్రులు ఏదైనా గ్యాదరింగ్లు జరిగినప్పుడు కూడా వీళ్ళు సెల్ ఫోన్తో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ ఒక టైంని ఎక్కువగా గడుపుతూ ఉంటారు. వీళ్ళని వర్కహాలిక్స్ అని చెప్పవచ్చు. కంపెనీలు టార్గెట్స్ ఉంటాయి. ప్రతి ఉద్యోగి కూడా కంపెనీ ప్రయోజనాలు దృష్ట్యా టాస్కులు లేదా అసైన్మెంట్స్ ఇలాంటివంటూ ఉంటాయి. కానీ శక్తికి మించి పనిచేస్తే దానివల్ల ప్రొడక్టివిటీ ఎక్కువగా వస్తుంది అనుకోవడం కేవలం అపోహ అని రీసెర్చ్లో తేలింది. మరి దీనికి ఏం చేయాలి? దీనికి రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి ఇండివిజువల్ కోపింగ్ స్ట్రాటజీ, రెండవది ఆర్గనైజేషనల్ కోపింగ్ స్ట్రాటజీ. ఇండివిజువల్ కోపింగ్ స్ట్రాటజీ ఏమిటంటే, ఒక కంపెనీ లేదా సంస్థ ఇచ్చినటువంటి టాస్క్ని చిన్న చిన్న విభాగాలకు విభజించుకొని ఒక టైం ఫ్రేమ్లో వాటిని స్థిరమైన చిత్తంతో చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. తొందరపాటు తన పనికి రాదు. తొందరపాటు వల్ల ఎర్రర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మనం చేయబడిన టాస్క్ మీద మనకి పూర్తి అవగాహన ఉన్నట్లయితే దాన్ని తేలికగా పూర్తి చేయవచ్చు. అట్లాగే టాస్క్ చేసే క్రమంలో మధ్య మధ్యలో ఇంటర్వెల్స్ తీసుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రిలాక్సేషన్ కూడా అవసరం. లేదా మిగతా వాళ్ళతో చర్చించడం సబ్జెక్ట్ విషయం మీద, దానివల్ల కూడా కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీలైనంత ఎక్కువ సమయం కుటుంబంతో లేదా స్నేహితులతో లేదా ఇతరత్ర మన మనసుకి నచ్చిన వాళ్ళతో టైం గడపడం కూడా ఒక విధమైనటువంటి రిలీఫ్ అనుకోవచ్చు. అట్లాగే మనకి ఇష్టమైనటువంటి యాపకాలు పెంచుకోవడం, హాబీస్ పెంచుకోవడం కూడా ఒక విధమైనటువంటి రిలీఫ్ని కలిగిస్తాయి. తెలుస్తుంటుంది వీళ్ళకి వర్కహాలిక్గా మారిపోతున్నామని.
అయినా కూడా ఆ ఉచ్చులోంచి వీళ్ళు బయటపడలేరు. ఆ పనికి బానిసత్వం మనస్తత్వం అనేది అలవాటు పడిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, అంతిమంగా మానసిక దౌర్బల్యం ఏర్పడుతుంది. పని ఒత్తిడి వల్ల మెదడు మీద ఎక్కువ ప్రభావం పడి దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా మొదుబారిపోతూ ఉంటాయి. నిద్ర లేకపోవడం, సరైన వేళకి మంచి తిండి ఆహారం తినకపోవడం, ఇవన్నీ కూడా లేనిపోని రోగాలకు దారితీస్తాయి. అంటే ఒక విధంగా మానసిక భౌతిక పరిశ్రమ ఎక్కువైనప్పుడు మన తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి రోగాలు మన శరీరంలో ప్రవేశించి మన రోగ నిరోధక శక్తిని కూడా ధ్వంసం చేసే ప్రమాదం ఉంది. అలాగే ఆఫీస్ని ఇంటి వరకు తీసుకెళ్ళకూడదు. ఆఫీస్కి ఇంటికి మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖ అనేది మరొకగా మనం నిర్ధారించుకోవాలి. మన ప్రైవేటు కార్యక్రమాల్లో, అంటే మన పర్సనల్ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఆఫీస్ కాల్స్ అవి ఎంత అర్జెంట్ అయినా కూడా, ఏదో ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెప్షనల్ ఎమర్జెన్సీ తప్పితే వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ పాటు ఆరోగ్య పరిరక్షణ సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి, మన ఆరోగ్యం పట్ల ఎటువంటి శ్రద్ధ వహించాలి, పీరియాడికల్గా హెల్త్ డయాగ్నోస్ చేసుకోవడం కూడా మంచిది. తర్వాత ఆర్గనైజేషనల్ కోపింగ్ స్ట్రాటజీస్ విషయానికి వస్తే, సంస్థలో వర్కింగ్ కల్చర్ని కొంచెం మార్పులు చేసుకోవాలి. మనం ఏ టాస్కు లేదా ఒక అసైన్మెంటు ఒక ఉద్యోగికి ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగి యొక్క సమర్థతని, అతను ఎన్ని పని గంటలు ఈ విషయం మీద ఈ పని మీద కేటాయిస్తున్నాడు అనే విషయాన్ని కూడా గమనంలో తీసుకోవాలి. అంతిమంగా వచ్చే రిజల్ట్ని లేదా ప్రొడక్టివిటీని మెజర్ చేయాలి తప్పితే ఉద్యోగి చేసేటువంటి వర్కింగ్ అవర్స్ని ఇప్పుడు కూడా మనం మెజర్ చేయాలి. ఇటువంటి అలాగే పనిచేసే చోట మంచి కాంజనియల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. వర్కహాలిక్కి లోనవుతున్నటువంటి సిబ్బందికి లేదా ఉద్యోగికి తగిన కౌన్సిలింగ్ ఇవ్వటం, ఇప్పించడం, టైం మేనేజ్మెంట్ క్లాసులు లాంటివి, స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు లాంటివి కూడా నడిపితే చాలా వరకు వర్కహాలిజం అనేది సంస్థల్లో తగ్గుతుంది. ఒక కామన్ మ్యాన్ చేసినటువంటి వర్క్ కంటే కూడా ఈ వర్కహాలిక్స్ ఎక్కువగా ప్రొడక్టివిటీ విషయంలో సాధిస్తారనేది ఎక్కడా కూడా రుజువు కాలేదు. కనుక అది ముందుగా గ్రహించాలి. ఈ వర్కహాలిజం అనేది ఇలా చాలా విషపరిణామాలకి దారితీస్తుంది. కనుక దీన్ని వదిలించుకోవడానికి సదరు వ్యక్తి, ఆ సంస్థ కూడా సమిష్టిగా కృషి చేస్తే దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.